ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హితబోధ వీక్షకులకు వందనాలు తెలియజేస్తున్నాను. యూదాపత్రిక వ్యాఖ్యానాన్ని మనం వీడియో సిరీస్గా చేస్తున్నాము అని ఇంతకుముందు చెప్పుకున్నాము. అందులో మొదటి భాగంగా మొదటి నాలుగు వచనాలు యూదాపత్రిక యొక్క ఇంట్రొడక్షన్ వివరణ, అదేవిధంగా మొదటి నాలుగు వచనాలని మనం చూసాం. ఈరోజు ఈ రెండో భాగంలో, రెండో ఎపిసోడ్లో మనం ఐదో వచనం నుంచి 8వ వచనం వరకు మనం ఆలోచన చేద్దాం. మొదటి నాలుగు వచనాల్లో ఏముందో మనకు తెలుసు కదా, యూదా ఒక సంఘానికి ఈ పత్రిక రాశాడనేది మనం చూస్తున్నాము. ఆ సంఘం వారు ఎవరో ఖచ్చితమైన ఆనవాళ్ళు మనకి తెలియనప్పటికీ, వాళ్ళెవరు అనే పేరు మనకు తెలియపోయినప్పటికీ వాళ్ళు నిజమైన విశ్వాసులు, నిజంగా రక్షించబడిన వాళ్ళు అని మనం గత ఎపిసోడ్లో మనం చూసాం. వాళ్ళకి విశ్వాసం గురించి వాళ్ళు పోరాడాలని, ఒక్కసారే వాళ్ళకు అప్పగించబడిన బోధ నిమిత్తం వాళ్ళు పోరాడాలని, వాళ్ళ సంఘంలో అబద్ధ బోధకులు ఉన్నారని, ఆ అబద్ధ బోధకులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని, ఆ శిక్ష నుంచి ఎవ్వరు వారిని తప్పించలేరని, వాళ్ళు ప్రభువుని వాళ్ళు నిరాకరిస్తున్నారని, ఇంకా అనేక విషయాలు వాళ్ళ గురించి మాట్లాడుతూ, మిగిలిన నిజమైన విశ్వాసులు ఎవరైతే ఆ సంఘంలో ఉన్నారో వాళ్ళు వారి విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా పోరాడాలి, ఆ బోధ నిమిత్తం పోరాడాలని వాళ్ళని బలపరిచారు. అయితే ఐదో వచనం నుంచి మనం గనక చూస్తూ ఉంటే, యూదా ఈ అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ మతభ్రష్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకున్న గుణ లక్షణాలని తెలియచెప్పటానికి అనేకమైన ఉదాహరణల్ని తీసుకొని వివరిస్తూ ఉన్నాడు. ఐదో వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే ఈ మతభ్రష్టులు, లేకపోతే ఈ అబద్ధ బోధకులకి ఉన్న గుణ లక్షణాలు, వాటి గురించిన ఉదాహరణలు, వాళ్ళకి ఏం జరగబోతుంది అనే విషయాలు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేలాంటి అనేకమైన విషయాల్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ 5 నుంచి 19 వచనాలు ఒకే భాగానికి సంబంధించినప్పటికీ మనం అవన్నీ ఒకే ఎపిసోడ్లో కవర్ చేయలేం కాబట్టి మనం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ ఎపిసోడ్లో కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థనతో ఈ ఎపిసోడ్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడా ప్రభువా, నీకు వందనాలు. నువ్వు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి, మాకిచ్చిన సత్యమైన నీ లేఖనాలను బట్టి వందనాలు. యూదా పత్రికను మేము ధ్యానిస్తుండగా ఈ రెండో ఎపిసోడ్లో ప్రభువా నీ వాక్యాన్ని మేము గ్రహించటానికి, అందులో ఉన్న విషయాలను మేము ధ్యానించి మా హృదయంలో భద్రపరుచుకొని మీకు విధేయత కలిగి జీవించటానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యూదా పత్రిక 5వ వచనాన్ని చూద్దాం. ఒకే అధ్యాయం ఉంది కాబట్టి నేను అధ్యాయం చెప్పట్లేదు. 5వ వచనంలో ఏమనుందంటే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగూరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ సంగతులన్నీ మీరు ముందే ఎరిగినను అని యూదా చెప్తున్నాడు. అంటే యూదా పత్రికని అందుకున్న సంఘం వాళ్ళకి ఈ విషయాలు ముందే తెలుసు. అంటే అన్నీ తెలుసుండొచ్చు, కొన్ని తెలుసుండొచ్చు, ఏవైనప్పటికీ ఈ సంగతులన్నీ మీకు తెలుసు అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఆ సంగతుల యొక్క కేటగిరీ అవ్వచ్చు, ఆ సంగతుల యొక్క ప్రతి డీటెయిల్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఆ పత్రిక అందుకున్న వాళ్ళకి ఈ విషయాలు తెలుసు కదా మీకు, అయినా కానీ నేను మీకు దీన్ని మళ్ళీ జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను అని అంటున్నాడు. యూదా ఒక కొత్త విషయాన్ని వీళ్ళకి నేర్పించడం కాదు, కానీ వాళ్ళు వాళ్ళకి ఇంతకుముందు బోధ చేయబడ్డ విషయమే, ఆ సంఘం వాళ్ళు తెలుసుకున్న విషయమే, అబద్ధ బోధకులు ఉంటారని వాళ్ళు ఎరిగిన విషయమే, అలాంటి వాళ్ళకి ఈ చివరిలో ఏం జరుగుతుంది అని వాళ్ళు గమనించిన విషయమే. ఆ విషయం గురించే యూదా మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. అదే 5వ వచనం 2వ భాగంలో మనం చూస్తే, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా అని అంటున్నాడు కదా. అంటే యూదా చూసారా, ఆయన విశ్వాసులకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు, మళ్ళీ వాటి గురించి చెప్పాలనుకుంటున్నాడు. మనం ఇదే ఇంటెన్షన్ని, ఇలాంటి మనస్సుని మనం అపోస్తుల జీవితాల్లో కూడా మనం చూస్తాం. అపోస్తులైన పౌలు కూడా చెప్తూ ఉంటాడు కదా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్, ప్రభు నందు సంతోషించు, మళ్ళీ నేను చెప్తాను, ఎన్నిసార్లైనా చెప్తాను, సంతోషించు. పేతురు కూడా చెప్తున్నారు, 2 పేతురు 1:12 ఈ రక్షణను గురించి మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడానికి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టు పేతురు మాట్లాడుతున్నాడు. కాబట్టి అపోస్తులు రక్షణ గురించి, విశ్వాసం గురించి, ప్రభువులో నిలకడ గురించి వాళ్ళు మళ్ళీ మళ్ళీ, లేకపోతే పదే పదే సంఘానికి గుర్తు చేయటంలో వాళ్ళు ఏం అలసిపోలేదు. అదేవిధంగా యూదా ఇక్కడ అబద్ధ బోధకుల గురించి, వాళ్ళకి జరగబోయే, వారికి రాబోయే శిక్ష గురించి, వాళ్ళ పనుల యొక్క పర్యవసానం గురించి ఈ సంఘానికి హెచ్చరించడంలో ఆయన కూడా ఏం అలసిపోలేదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను అని
చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈయన చెప్తున్న మొదటి ఉదాహరణ 5వ వచనం నుంచి ఉదాహరణలు చెప్తున్నాడు, ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడు యూదా అని నేను చెప్తున్నాను కదా. మొదటి ఉదాహరణ ఏంటి అంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని నాశనము తర్వాత నాశనము చేసెను అని మనం చూస్తున్నాం అన్నమాట. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించాడనే విషయం మనకు తెలుసా తెలీదా? మనకు ఖచ్చితంగా తెలుసు కదా. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని దేవుడు బలమైన హస్తంతో మోషేను పంపించి ఫరో బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడని మనకు తెలుసు కదా. పితరులైన అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దాన్ని గుర్తు చేసుకొని ఆ ప్రజల్ని బయటకు తీసుకొచ్చాడు. ఆయన ఎన్నుకున్న ప్రజల్ని ఆయన విడిపించాడు బానిసత్వం నుంచి అని మనం చూసాం కదా. మొదటి వచనంలో కూడా ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళని విడిపించిన దేవుడే వాళ్ళని ఏం చేశాడంట, నాశనం చేశాడని కూడా చెప్తున్నాడు. ఎందుకు నాశనం చేశాడు? కారణం లేకుండా కాదు, ఏదో కోపం వచ్చి కాదు. ఎందుకు నాశనం చేశాడంట, వారిలో నమ్మకపోయిన వారిని నాశనం చేశాను కదా. దేవుడు విడిపించాడు, విడిపించబడ్డ ప్రజలు అనేకమైన సూచక క్రియల్ని చూశారు. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క పరాక్రమ క్రియలను వాళ్ళు ఎన్నో చూశారు. కానీ వాళ్ళు ఏం చేశారు మనకు తెలుసు కదా. మనం నిర్గమకాండం చదివినప్పుడు కానీ, మనం ద్వితీయోపదేశకాండం చదివినప్పుడు కానీ మనం ఆ విషయాల్ని పదే పదే చూస్తూ ఉంటాం. దేవుని మీద వాళ్ళు సనిగేవాళ్ళు కదా. దేవుడు ఎన్ని క్రియలు చేసినా కానీ వాటిని పట్టించుకోకుండా, మాకు అది లేదు ఇది లేదు, మమ్మల్ని ఇక్కడికి చంపటానికి తీసుకొచ్చేవన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. దేవుడు ఏ పనులు అయితే చేయొద్దన్నాడో ఆ పనులే వాళ్ళు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఆ విషయాలన్నీ మనకు దృష్టాంతంగా ఉన్నాయి అని పౌలు కూడా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 11వ వచనాల వరకు ఆ విషయాలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ 1 నుండి 11 వచనాలు ఒకసారి అవి చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఎందుము. జాగ్రత్త గమనించండి ఇక్కడ. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఎందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడెను. చూసారా పౌలు ఎంత చక్కగా చరిత్రను అంతటినీ సమరైజ్ చేసి 11వ వచనాల్లో చెప్తున్నాడు. విడిపించిన దేవుడే, ఆయన అద్భుత కార్యాలని ఆ ప్రజలు, విడిపించబడ్డ ప్రజలందరూ చూశారు కదా. ఆయన పరాక్రమ క్రియల్ని చూశారు. మేఘము కింద నడిచిపోయారు. దేవుడు నీళ్ళు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, అన్ని సమకూర్చాడు. దేవుడు శత్రువుల నుండి రక్షించాడు. అన్నీ చేస్తూనే వస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రతి దగ్గర దేవుని మీద సనగటం, ప్రతి దగ్గర దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేయటం. ఎందుకు చేశారు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు అంటే దానికి కారణం మనం చూస్తున్నాం వారి అవిశ్వాసాన్ని బట్టి. వాళ్ళకి నిజమైన విశ్వాసం లేదు దేవుని మీద. దేవుడు మమ్మల్ని విడిపించాడు అనే భావం ఏదన్నా ఉండుండొచ్చు, కానీ నిజమైన విశ్వాసం అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు ఎవ్వరూ దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయారు. యెహోషువ, కాలేబు తర్వాత తరం వారు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళారు అని మనం చూస్తూ ఉంటాం. మిగిలిన వారందరూ ఏమయ్యారు? వారి అవిశ్వాసాన్ని బట్టి దేవునికి అయిష్టులుగా ఉంటూ, ఇందాక మనం మొదటి కొరింథీలో చూసిన ఆ వివిధమైన పాపాలు వాళ్ళు చేస్తూ, వాళ్ళు వ్యభిచరిస్తూ శోధిస్తూ సనుగుతూ ఉన్నందువలన దేవుని చేత వాళ్ళు నాశనం చేయబడ్డారు. అందుకే యూదా అంటున్నాడు, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత దేవుడు నాశనం చేశను. మరి విశ్వాసులు ఈ విధంగా ఉంటారా? ఉండరు కదా. అందుకు భిన్నంగా నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారు? దేవుణ్ణి సంతోష పెట్టాలనే భావం కలిగిన వాళ్ళై ఉంటారు. దేవుణ్ణి దుఃఖ పెట్టాలని వాళ్ళు అనుకోరు. దేవుని మార్గాల నుంచి పక్కకు పోవాలని వాళ్ళు అనుకోరు. దేవుని మార్గాల్ని అనుసరించడమే వాళ్ళ ఇష్టం. దేవుని మాటకు విధేయత చూపించడమే వాళ్ళ ఇష్టం.
విశ్వాసం అనే పదాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు విశ్వాసం అనేది ఒక ఫీలింగ్ కాదు. ఈ కాలంలో చాలా మంది మేము నమ్మేము విశ్వసిస్తున్నాం అంటే అదేదో ఒక ఫీలింగ్ అనుకుంటున్నారు. అది ఫీలింగ్ కాదు, అదొక భావన ఏం కాదు, అది మన జీవితాన్ని మార్చే ఒక సిద్ధాంతం. నాకు విశ్వాసం ఉందని చెప్పి అది మన జీవితాన్ని మార్చకపోతుంటే అది నిజమైన విశ్వాసం కాదు. ఇంతకు ముందులాగే నేను జీవిస్తుంటే నేను నోటితో చెప్పిన విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం నోటితో నేను ప్రభువుని నమ్ముతున్నాను అని మాత్రం చెప్పే విశ్వాసమే కాదు, అది క్రియల్లో చూపించబడే విశ్వాసం అన్నమాట. నిజమైన విశ్వాసులు దాన్ని క్రియల్లో చూపిస్తారు. ఆయన కోసం శ్రమ వచ్చినప్పుడు దాన్ని అనుభవిస్తారు. ఆయన నామం కోసం వాళ్ళు దూషించబడినప్పుడు దాన్ని సహిస్తారు. ఆయన నామాన్ని బట్టి ఆయన చెప్పిన ఆజ్ఞలకు ఆయన వారు విధేయత చూపిస్తారు. పాపంతో పోరాడతారు, ప్రభువుని సంతోష పెడతారు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా వాళ్ళు జీవిస్తారు. దుఃఖపరిచినప్పటికీ ఏదైనా పాపంలో వాళ్ళు ఒకవేళ పడిపోయినప్పటికీ వెంటనే పశ్చాత్తాపం కోసం దేవుని సన్నిధికి పరిగెత్తుతారు. అది నిజమైన విశ్వాసం. నోటితో చెప్పే విశ్వాసం కాదు నిజమైంది. నోటితో చెప్పిన విశ్వాసము క్రియల రూపకంలో కనపడినప్పుడు అది నిజమైన విశ్వాసం. అలాంటి విశ్వాసం ఆ ఇశ్రాయేలీయుల్లో లేదు. మేము దేవుణ్ణి నమ్మేము, మేము ఆయన నమ్ముతాం, ఆయనకు విధేయత చూపిస్తామని వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత. కానీ శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళు దేవుణ్ణి విడిచి దూరంగానే జీవించారు. కాబట్టి మరి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని నాశనం చేశాడు. అదే యూదా హెచ్చరిస్తున్నాడు. మీ సంఘంలో ఉన్న మత భ్రష్టుల పరిస్థితి కూడా అంతే, అబద్ధ బోధకుల పరిస్థితి కూడా అంతే అని అంటున్నాడు యూదా. వారికి కూడా ఇశ్రాయేలుకి బట్టిన గతే పడుతుంది. వాళ్ళు ఎట్లయితే మేము నమ్మేమో అని ఆనాడు చెప్పుకున్నారో, ఈనాడు మీ సంఘంలో ఉన్న ఈ అబద్ధ బోధకులు కూడా మేము ప్రభు చేత ఎన్నుకోబడ్డ వల్లమే మేము నమ్మాము అని చెప్పి చెప్తా ఉంటారేమో. కానీ కంపేర్ చేసి చూడండి, వాళ్ళ క్రియలు కూడా ఇలానే ఉంటాయి. ఈ అబద్ధ బోధకులు యూదా రాస్తున్న సంఘంలో బోధించే స్థానంలో కూడా ఉండుండొచ్చు. అయినప్పటికీ ఈ బోధించే స్థానం దేవుని నుండే మేము పొందుకున్నామని కూడా వాళ్ళు చెప్పు ఉండొచ్చు అన్నమాట. అపోస్తులు చెప్తున్న ఈ సత్యమైన బోధని వాళ్ళు నిజంగా తృణీకరిస్తూ వాళ్ళు జీవించారు అని, వాళ్ళు చెప్పేదే సత్యమని సంఘాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు అని మనం ఆలోచన చేయాలి. అదే అబద్ధ బోధకులు చేసేది, నిజాన్ని వాళ్ళు కాదని చెప్తారు, అబద్ధాన్ని చిన్నగా వాళ్ళు చెప్పి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అందుకే యూదా అన్నాడు, వీళ్ళు దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారు కాబట్టి వీళ్ళని దేవుడు విడిచిపెట్టడు. ఇశ్రాయేలీయులకి బట్టిన గతి ఏదైతే వారికి బట్టిందో వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది. ఆలోచన చేయండి, మన జీవితాల్లో కూడా, లేకపోతే మన సంఘంలో పాస్టర్ అయి ఉండొచ్చు, ఒక సంఘంలో విశ్వాసం అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, దేవుని దృష్టికి నీ జీవితం ఎలా ఉంది? ఇశ్రాయేలీయుల్లాగా ఉందా? ఈ యూదా రాష్ట్ర సంఘంలో ఉన్న అబద్ధ బోధకుల్లాగా ఉందా? ఒకవేళ అట్లుంటే వాళ్ళకు బట్టిన గతే నీకు పడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే యూదా అంటున్నాడు ఆ జీవితం నుంచి తొలగిపోవాలి. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉండి సంతోషంగా ఉంటే అది అసలు నిజమైన విశ్వాసమే కాదు. ప్రభు దగ్గర ప్రాధేయపడు, నిజమైన విశ్వాసం అనుగ్రహించు అని ప్రాధేయపడు. మొదటి ఉదాహరణగా యూదా దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి వచ్చిన నాశనాన్ని గురించి చెప్తున్నాడు. రెండో ఉదాహరణగా 6వ వచనం మనం చూద్దాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చూసారా ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇందాక ఎవరి గురించి చెప్పారు? మొదటి ఉదాహరణ ఎవరి గురించి? ఆయన ఎన్నుకున్న ప్రజలైన విడిపించబడిన ఇశ్రాయేలీయుల గురించి. రెండవ ఉదాహరణ ఎవరి గురించి? దేవుడు పరిశుద్ధంగా తయారు చేసిన దేవదూతల గురించి. ఏమంటున్నాడు ఇక్కడ? దేవదూతలు సైతం పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదంట కదా. దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుడు పరిశుద్ధంగా తయారు చేసిన దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మరి మేము దేవుణ్ణి నమ్ముతున్నామని నువ్వు నేను చెప్తుంటే అది నిజమైన విశ్వాసము అని ధృవీకరించబడకపోతుంటే మన పరిస్థితి ఏంటి? మనం కూడా వీళ్ళలాంటి గతే పడుతుంది కదా, వీళ్ళలాంటి పరిస్థితి సంభవిస్తుంది కదా. ఈ ఉదాహరణల్ని బట్టి క్రైస్తవ సంఘం భయపడాలి, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు సరి చూసుకోవాలి, అబద్ధ బోధకులు గజగజ వణకాలి. కానీ వాళ్ళు అట్లా వణకరు, వణకరని దేవుని వాక్యమే చెప్తుంది. ఎందుకంటే
వాళ్ళకున్న ఇంటెన్షన్, వాళ్ళకున్న సంకల్పం ఏంటంటే దేవుని సంఘాన్ని వాళ్ళు భ్రష్టు పట్టించాలని కదా. దేవుని ఇప్పుడు యూదా రాస్తున్న సంఘంలో ఉన్న మత భ్రష్టుల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అదే మార్గంలో ఉంటే నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు. అయితే దేవదూతలు చేసిన పాపం ఏంటో కొద్దిగా ఆలోచన చేద్దాం. ఇక్కడ తమ ప్రధానత్వమును నిలుపుకొనక అని అంటున్నారు కదా, ఆ ప్రధానత్వమును నిలుపుకోకపోవటం అంటే ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది ఏమని చెప్తారంటే, ఆదికాండం 6:2 చూపించి దాన్ని దీన్ని కలిపి దేవుని కుమారులు నరులు కుమార్తెల్ని వివాహం చేసుకున్నారు, అదే వాళ్ళు ప్రధానత్వం నిలుపుకోకపోవటం అనే లాంటి కామెంటరీ చేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి ఆదికాండం 6:2 చదువుదాం. ఆదికాండం 6:2 దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి అని మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఈ ఆదికాండం 6:2 యూదాపత్రిక 6 కలపటానికి ఉన్న కారణాలు ఏంటి అంటే కొన్ని కారణాలు చూపిస్తూ ఉంటారు, అంటే ఆ విధంగా నమ్మేవాళ్ళు. మొదటి కారణం ఏంటి అంటే దేవదూతలను బైబిల్లో అనేక సార్లు దేవుని కుమారులు అని సంబోధించటం మనం చూస్తాం. దేవదూతలను యోబు గ్రంథం 1:6 కూడా దేవుని కుమారులు అని దేవదూతల్ని సంబోధించడం మనం చూస్తాం. అందుకే ఆదికాండం 6:2 దేవుని కుమారులు అని చెప్పబడినప్పుడు వాళ్ళు దేవదూతలే అనేలాంటి నిర్ధారణకు వాళ్ళు వచ్చేస్తారనమాట. అయితే అదే సరైన వివరణ అని మనం చెప్పడానికి రుజువులు చాలా తక్కువగా ఉన్నాయి. అవును, బైబిల్ కాకుండా యూదులు రాసుకున్న ప్రాచీనమైన గ్రంథాలు అనేకమైన ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. అయితే ఆ స్టోరీస్నే బైబిల్ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే ఆ గ్రంథాల్లో అది ఉంది కాబట్టి అది ఖచ్చితంగా అదే సత్యం అనేలాంటి నిర్ధారణలోకి మనం రావటానికి మనకున్న ఆధారాలు ఏమీ లేవు. అందుకు భిన్నంగా అది కాదు అని చెప్పడానికి ఇంకా ఆధారాలు ఉన్నాయన్నమాట. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. దేవుడు ఆదాముని హవ్వని సృష్టించాడు, వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడు, వాళ్ళని ఫలించమని ఆశీర్వదించాడు, ఫలించండి అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించాడు కదా. మనందరికీ పిల్లలు ఎలా పుడతారు అనే విషయం తెలుసు కదా. మగవాళ్ళలో శుక్రకణాలు ఉంటాయి, స్పర్మ్స్ అంటారు, ఆడవాళ్ళలో ఓవమ్ ఉంటుంది, ఎగ్ అంటారు కదా, అవి రెండు కలిసినప్పుడు పిండం ఫామ్ అవుతుంది, పిల్లలు పుడతారు అనే విషయం మనకు తెలుసు. ఇది జీవ సంబంధమైన ఒక ప్రక్రియ. అయితే దేవదూతలకు కూడా దేవుడు ఇలాంటి ఒక జీవ సంబంధమైన ప్రక్రియని ఉంచాడు అని చెప్పడానికి బైబిల్లో ఏ ఆధారము లేదు. అంటే దేవదూతలకు కూడా శుక్రకణాలు ఉన్నాయి, వాళ్ళు కూడా సంసారం చేయగలరు, వాళ్ళు కూడా పిల్లల్ని పుట్టించగలరు, అలాంటి జీవ సంబంధమైన క్రియని దేవుడు వాళ్ళలో అమర్చాడు అని చెప్పడానికి బైబిల్లో మనకి ఏ ఆధారము లేదు. అందుకు భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, వివాహ సందర్భంలో పునరుద్ధానలై తిరిగి లేచిన తర్వాత ఉన్న జీవితంలో గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, వారు దేవదూతల వలె ఉంటారు, అక్కడ వివాహం ఉండదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంటే దేవదూతలు వివాహం చేసుకోరు అనే కదా ప్రభు యొక్క ఉద్దేశం, వాళ్ళకి వివాహమే అవసరం లేనప్పుడు, అలాంటిది అసలు దేవుని ఎన్నికే, దేవుని ప్రణాళికే కానప్పుడు దేవదూతలకి వివాహానికి అవసరమైన ఒక జీవ సంబంధమైన క్రియని వాళ్ళలో ఉంచాడని చెప్పడానికి అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది, అది లాజికల్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. కాబట్టి దేవుని కుమారులు అని ఇక్కడ చెప్పబడినంత మాత్రాన దాన్ని తీసుకెళ్ళి ఆదికాండం 6:2 కలిపేసి ఆ దేవుని కుమారులు దేవదూతలే, వాళ్ళే నరులు కుమార్తెలను వివాహం చేసుకున్నారు, వాళ్ళకి ఎవరో జెయింట్స్ పుట్టారు అనేలాంటి వివరణ ఇవ్వటం సమంజసం కాదు. అందుకు భిన్నంగా దేవుని వాక్యంలో ఇస్రాయేలీయులు కూడా దేవుని కుమారులు అని చాలాసార్లు పిలువబడ్డారు, ఆయన్ని నమ్మిన విశ్వాసులు కూడా దేవుని కుమారులు అని పిలువబడ్డారు. 31:20 మనం చూడొచ్చు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 14:1, కీర్తనలు 82:6, ఇక్కడ ఈ అన్ని దగ్గరలా దేవుని కుమారులు అని మానవుల్ని సంబోధించడం మనం చూస్తాం. కాబట్టి దేవదూతలు పాపం చేశారు అంటాం కంటే, ఆదికాండం 6:2 వాళ్ళు వివాహం చేసుకున్నారు అంటాం కంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూసి వాళ్ళని వివాహం చేసుకున్నారన్నప్పుడు అది ఏనోషు సంతానం వారు, వాళ్ళు మానవులే, దేవుని బిడ్డలే అని చెప్పటం చాలా సమంజసంగా ఉంటుంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఎరగని వాళ్ళని వివాహం చేసుకున్నారు అనే వివరణే అక్కడ సమంజసంగా ఉంటుంది. కానీ దేవదూతలు నరుల కుమార్తెల్ని వివాహం చేసుకున్నారు అనే వివరణ చాలా కారణాలను బట్టి సమంజసంగా లేదు అని మీకు తెలియజేస్తున్నాను. మొదటి కారణం ఎందుకు వాళ్ళు ఆ విధంగా చెప్తారంటే దేవదూతలు దేవుని కుమారులని పిలువబడ్డారు. రెండో కారణం ఎందుకు వాళ్ళు ఆ విధంగా చెప్తారంటే, సూడోపిగ్రఫ అనే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అంటే ఆ గ్రంథాలు ఏంటివంటే,
దేవుని వాక్యమే, దేవుని ఆత్మ ప్రేరేపణ చేతే ఇవి రాయబడ్డవి అని నమ్మించటానికి రాసిన గ్రంథాలు. అవి బైబిల్లో ఎప్పుడూ లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడూ లేవు. కానీ నమ్మించే విధంగా కొన్ని యూదా గ్రంథాలు, యూదా చరిత్ర గ్రంథాలు అనైనా చెప్పుకోవచ్చు వాటిని, ఆ గ్రంథాలు ఉన్నాయి. అవి దేవుని వాక్యంగా మోసం చేయటానికి రాయబడినవి. అందులో కొన్ని సత్యాలు ఉంటే ఉండుండొచ్చు, కానీ అవి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయబడిన గ్రంథాలు అయితే కావు. వాటిని సూడపిగ్రఫ అని అంటారన్నమాట. దానిలో భాగంగానే ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. మొదటి హనోకు గ్రంథం ఉంది, జుబిలీస్ అనే గ్రంథం ఉంది, ద అసంప్షన్స్ ఆఫ్ మోజెస్ అనే గ్రంథం ఉంది. ఇలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయన్నమాట. ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు ఇవన్నీ రాయబడ్డాయి. ఇవి దేవుని వాక్యంగా యూదుల చేత ఎప్పుడూ పరిగణించబడలేదు. ఈ గ్రంథాలు రాసిన రచయితలు ఆ గ్రంథంలో చెప్పబడినట్టు వాళ్ళు కాదు. ఉదాహరణకి హనోకు గ్రంథము అన్నంత మాత్రాన అది రాసింది హనోకు కాదు, ద అసంప్షన్స్ ఆఫ్ మోజెస్ అని చెప్పబడినంత మాత్రాన అది రాసింది మోషేను కాదు. సో అలాంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఇలాంటి వివరణ ఉంది, అంటే దేవదూతలు నరుల కుమార్తెల్ని వివాహం చేసుకున్నారు అనేలాంటి వివరణ ఆ గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి చాలామంది ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనానికి ఇలాంటి వివరణ ఇస్తూ ఉంటారన్నమాట. అయితే ఆ వివరణ సరైంది కాదు అని మనం ఆలోచన చేయాలి. మరి ఏం వివరణ అంటే, ఇందాక మనం చూసుకున్నాం కదా, నరుల కుమార్తెలను దేవుని కుమారులు అంటే దేవుణ్ణి నమ్మిన ఏనోషు సంతానం వాళ్ళు అని చెప్పటమే సమంజసంగా ఉంటుంది అని మనం ఆలోచన చేయాలి. అయితే మరి ఇక్కడ యూదా 6వ వచనంలో మరి తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలు అంటే అర్థం ఏంటి? సరే, దాన్ని ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంతో కలపకూడదని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మరి దీని అర్థం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. యహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, యహెజ్కేలు 28:15లో ఈ మాట ఉంది, నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. యవను గురించి చెప్పబడుతుందో మనకు తెలుసు, చారిత్రకంగా చెప్పబడినప్పటికీ ఇది సాతాను గురించి, అపవాది గురించి, లూసిఫర్ గురించి మాట్లాడుతున్న విషయాలు అని మనందరికీ తెలుసు కదా. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఎంత మాత్రమే కాదు, యహెజ్కేలు 28:17లో చదివితే, నీవు గర్వించిన వాడివై నీ జ్ఞానమును చెరుపుకొంటివి. అదేవిధంగా యెషయా 14:12-15 మనం చూస్తే, నేను ఆకాశమును ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలముల మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని యెషయా చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడబడుతుంది? దేవదూతల గురించి, సాతాను గురించి. వాడు గర్వించాడు, దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నాడు. ఆ సాతాను గురించి, ఆ సాతాన్ని అనుసరించిన దేవదూతలందరి గురించి ఇక్కడ యూదా మాట్లాడుతున్నాడు. వాళ్ళు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, దేవుడు వాళ్ళకిచ్చిన స్థితిని వాళ్ళు నిలుపుకోలేదు, దేవుడు వాళ్ళకిచ్చిన నివాస స్థలాన్ని వాళ్ళు నిలుపుకోలేదు, ఆయన సముఖంలో ఉండే భాగ్యాన్ని వాళ్ళు నిలుపుకోకుండా వాళ్ళు పాపం చేశారు. అందుకే పేతురు కూడా ఆయన రాసిన 2 పత్రికలో 2 పేతురు 2:4 ఈ విధంగా అంటున్నాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే ఇలా దేవుడు వాళ్ళకిచ్చిన తమ నివాస స్థలాన్ని, అనగా పరలోకంలో వాళ్ళ స్థలాన్ని, దేవుని ముందు ఉండే భాగ్యాన్ని వాళ్ళు నిలుపుకోలేదు, పాపాన్ని బట్టి వాళ్ళు కోల్పోయారు అనే విషయాన్ని యూదా ఇక్కడ చెప్తున్నాడు. కానీ వాళ్ళు నరుల కుమార్తెలతో పాపం చేశారు అనే భావనలో యూదా ఇక్కడ మాట్లాడట్లేదని అర్థం చేసుకోవాలి. వీళ్ళు దేవుని చేత త్రోసివేయబడ్డారు, వీళ్ళు మహాదినమున జరుగు తీర్పు వరకు బంధించబడ్డారు, భద్రము చేయబడ్డారు. వీళ్ళు ఒకరోజు అగ్ని గంధకములతో మండే గుండంలోకి వీళ్ళు ఒకరోజు నెట్టివేయబడతారు. వాళ్ళ కోసమే దేవుడు దాన్ని, అంటే సాతాను వాడి అనుచరుల కోసమే దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. సాతాన్ని వెంబడించే వాళ్ళందరూ కూడా అందులోకి పోతారు. వాడు అనుచరులు అన్నప్పుడు దేవదూతల్లో అనుచరులు ఉన్నారు, మానవుల్లో సాతాను అనుచరులు ఉన్నారు, వాళ్ళందరూ ఆ నిత్య నాశనాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యూదా ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఈ అబద్ధ బోధకులందరికీ,
ఈ అవిశ్వాసులకి, వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళకి, ఈ వాక్యాన్ని సొంత లాభం కోసం వాడుకునే వాళ్ళకి, విశ్వాసుల్ని మోసం చేసే వాళ్ళకి, దేవునికి అవిధేయంగా ఉన్న వాళ్ళకి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళకి, అపవిత్రంగా జీవించే వాళ్ళకి, వీళ్ళందరికీ ఏమొస్తుందంట? దేవుని యొక్క శిక్ష వస్తుంది. దేవుడు అనుకున్న ఇశ్రాయేలుని ఆయన పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన పరిశుద్ధంగా తయారు చేసిన దేవదూతల్ని పాపం చేసినప్పుడు ఆయన వదిలిపెట్టలేదు. అబద్ధ బోధలు చేస్తూ యూదా సంఘంలో ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టబోవట్లేదు. అందుకే మనం 4వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. యూదా 4లో ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు, వాళ్ళని విడిచిపెట్టబోవట్లేదు. నేటి సంఘంలో దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్న వాళ్ళని, విశ్వసించామని అవిశ్వాసంలో బతుకుతున్న వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టబోవట్లేదు. ఆలోచన చేయండి. తర్వాత వచనం 7వ వచనంలో 3వ ఉదాహరణ చెప్తున్నాడు యూదా ఇక్కడ. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను, వాటి చుట్టుపక్కలలో ఉన్న పట్టణములను వీరి వలె వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. సొదొమ గొమొర్రా ప్రజల గురించి మనకు తెలుసు, ఆ ప్రాంతం గురించి మనకు తెలుసు. అది సర్వనాశనం చేయబడిందని, దేవుడు అగ్ని గంధకాలని ఆ ప్రాంతం మీద కురిపించాడని, అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు, కాల్చివేయబడ్డారని మనకు తెలుసు. అదేవిధంగా యూదా పత్రిక అందుకున్న సంఘంలో ఉన్న అబద్ధ బోధకులు, మతభ్రష్టులు, అదేవిధంగా వాళ్ళు నాశనం చేయబడతారు. ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి అంటే, ఆదికాండం 18:20 ఆ మాట చెప్పబడింది. ఆదికాండం 18:20 వారి పాపం బహుభారమైనది, మరి వారి పాపం సంపూర్ణమైనదిగా ఉంది అని అక్కడ మనం చూస్తాం. వాళ్ళ పాపం బహుభారమైంది, దేవుడు దిగొచ్చి చూసి వాళ్ళని నాశనం చేశాడని అక్కడ మనం ఆ స్టోరీలో మనం చదువుతాం. వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు, ఆ ఘోరమైన భయంకరమైన పాపాన్ని బట్టి వాళ్ళు నాశనం చేయబడ్డారు. 2వదిగా ఏంటంటే, భక్తిహీనులకు దృష్టాంతముగా ఉంచబడటానికి దేవుడు వాళ్ళని నాశనం చేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2:6 చదివిన, లేకపోతే ఇక్కడ మనం యూదా 7వ వచనంలో చదివిన, నిత్యాగ్ని దండన అనుభవించచ్చు దృష్టాంతముగా ఉంచబడిన వాళ్ళు, దృష్టాంతముగా ఉంచబడటానికి, ఎగ్జాంపుల్గా ఉంచబడటానికి, దేవుని యొక్క ఉగ్రత కోపం పాపం మీదకి ఎలా వస్తుంది తెలియపరచబడటానికి, ఒక దృష్టాంతంగా ఉండటానికి దేవుడు వారిని నాశనం చేశాడు. అయితే వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసిన తప్పు ఏంటి అని మనం చూసినప్పుడు, ఇక్కడ చాలా స్పష్టంగా వ్యభిచారము అని మనం చూస్తున్నాం. ఇంకా చాలా పాపాలు ఉన్నాయి వాళ్ళు చేసినవి. అయితే ముఖ్యంగా వ్యభిచారము, కామ వికార యుక్తమైన నడవడి అని 2 పేతురు 2:7 చదివిన, ఇక్కడ యూదా 7వ వచనంలో మనం చూసినా మనకి తెలుస్తుంది. ఈ వ్యభిచారం ఎలాంటి వ్యభిచారం అంటే, 7వ వచనంలో మనం చూస్తే, పరశరీరానుసారులైనందున అని అంటున్నాడు కదా. పరశరీరానుసారులైనందున అంటే వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రజలు పురుషులు స్త్రీలతో చేయటం కాదు కానీ, స్త్రీలను విడిచిపెట్టి పురుషులు పురుషులే వ్యభిచారం చేస్తున్నారు అనే అంత భయంకరమైన పాపంలో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అందుకే ఆదికాండం 19:5 మనం చూస్తే, ఆదికాండం 19:5 ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలులను, వృద్ధులను, ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, ఆ పట్టణంలో వాళ్ళందరూ లోతు ఇంటికి వచ్చేసారు. మానవ రూపంలో దేవదూతలు లోతు ఇంటికి రావటం వాళ్ళు చూశారు. లోతును పిలుస్తున్నారు, ఏమంటున్నారు, లోతుతో ఇల్లు మొత్తం చుట్టేశారంట. చుట్టేసి అందరూ వచ్చి, ఎవరెవరు వచ్చారంట, సొదొమ మనుషులు, బాలులు, వృద్ధులు, ప్రజలందరూ. వాళ్ళని తీసుకురండి బయటికి. ఎందుకు తీసుకురావాలంట, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూసారా వీళ్ళ పాపం ఎంత భయంకరంగా ఉందో. లోతు ఇంటికి వచ్చిన పురుషుల్లాగా, పురుషుల రూపంలో ఉన్న దేవదూతలను బయటికి తీసుకురండి అని అంటున్నాడు. వీరి గురించే కదా పౌలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి స్వభావమే మానవుల్లో ఉందని పౌలు చెప్తున్నాడు. రోమాపత్రిక 1:27 రోమా 1:27 పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమ్మునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి కదా. వీరు సొదొమ గొమొర్రాల పట్టణంలో ఎలాంటి కామ వికార చేష్టలు ఉన్నాయో మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. వీళ్ళు పాపం చేస్తూ దేవునికి, అసలు దేవుడు సృష్టించిన
ఆ స్థితికి ఎంతో విరుద్ధంగా వీళ్ళు జీవిస్తున్నారు. దేవుని చేత నాశనం చేయబడటానికి, తక్షణమే నాశనం చేయబడటానికి మేము అర్హులమే అన్న స్థితిలో వీళ్ళు జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా వీళ్ళ గురించి చూస్తే లూకాసు వార్త 17:29 వాళ్ళు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అనే మాట మనం చూస్తున్నాం కదా. అంటే అవన్నీ చేయటం తప్పని కాదు, అవన్నీ చేయటం మంచిదే, కానీ దేవుణ్ణే పక్కన పెట్టిన స్థితి, దేవుడు అంటే లెక్కలేని స్థితి, నేను ఎట్లా బతికినా పర్వాలేదులే అన్న స్థితిలో ఇవన్నీ చేస్తుంటే ఇవి కూడా పాపమే. అంత మాత్రమే కాదు, ఇంకా వీళ్ళ గురించి మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 16:48-50 మనం చూస్తే వీళ్ళ గురించి ఇంకా చెప్పబడి ఉన్నాయి. వాళ్ళ గర్వం, తిండిబోతుతనం, నిర్విచారమైన సుఖస్థితి, దీనులు దరిద్రులకు సహాయం చేయకపోవటం వీళ్ళ అలవాట్లుగా అక్కడ పేర్కొనబడినాయి. చూసారా వీళ్ళ జీవితం ఏ విధంగా ఉందో. దేవుడు ఏ ఆర్డర్ని అయితే, ఒక న్యాచురల్ ఆర్డర్ని సృష్టించాడో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న స్థితిలో వీళ్ళు బతుకుతున్నారు. దేవుని వాక్యానికి, దేవుని నియమానికి, దేవుని తత్వానికి వాళ్ళు ఎగ్జాక్ట్ ఆపోజిట్గా బతుకుతున్నారు. యూదా ఈ పత్రిక అందుకున్న వాళ్ళకి, ఆ సంఘానికి ఈ విషయాన్నే చెప్తున్నాడు అన్నమాట. ఇలాంటి అలవాట్లు కలిగిన వాళ్ళు మీ సంఘంలో ఉన్నారు, వాళ్ళు అబద్ధ బోధకులు, వీళ్ళకి ఇట్లాంటి అలవాట్లే ఉన్నాయి. అంటే వ్యభిచారం చేస్తున్న స్థితిలో ఉన్నారు. మేబీ సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన లాంటి వ్యభిచారమే కాకపోవచ్చు, కానీ వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు. ఈనాడు చాలామంది దేవుని సేవకులుగా ఉంటూ వ్యభిచారంలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పాస్టర్స్ అని చెప్పబడిన వాళ్ళు లైంగిక పరమైన తప్పిదాల్లో పట్టబడుతున్నారు. రీసెంట్గా జరిగిన రవి జకరియాస్ కేసు మనకు తెలుసు కదా. ఎంతో కాలం ఆయన దేవుని ప్రజల చేత మెప్పు పొందినవాడు, విశ్వాసాన్ని బట్టి ఆయన పోరాడుతున్నాడు అనేలాంటి సాక్ష్యాన్ని చాలామంది దగ్గర నుంచి పొందుకున్నవాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవితాన్ని పరిశీలనగా చూసినప్పుడు ఏం తేల్చబడింది? ఆయన జీవితాన్ని పరిశీలనగా చూసినప్పుడు లైంగిక తప్పిదాలు. ఆయన ఫోన్లో ఎన్నో ఎన్నో వందల వేల ఫోటోలు, చెడ్డ ఫోటోలు, వీడియోలు, లైంగిక తప్పిదాలు, లైంగిక పాపంలో ఆయన ఉన్నాడని తేల్చేశారు. దేన్నైతే స్థాపించాడో ఆశ్రయం మొత్తం మూతబడింది. అంత మాత్రమే కాదు, మొన్న ఈ మధ్య యూట్యూబ్లో నేను చూస్తున్నాను, ఒక పాస్టర్ గారు ఆయన ఆఫీస్లో 16 బాలికతో వ్యభిచారం చేశాడు. అది 20 తర్వాత అదే సంఘంలో ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు ఎవరైతే వ్యభిచరించబడిందో ఆ స్త్రీ కూడా వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడింది. దేవుని సేవకులుగా ఉంటున్న వాళ్ళు, దేవుని మందను కాపాడాల్సిన వాళ్ళు, దేవుని శిక్షకు భయపడాల్సిన వాళ్ళు, నడిపించాల్సిన వాళ్ళు, నాయకులుగా ఉండాల్సిన వాళ్ళు, సహాయం చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్లు ఇలా, ఇంకా తెలుగు సంఘాల్లో కూడా ఖచ్చితంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు, ఎలాంటి సందేహం లేదు. వ్యభిచారం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం జరుగుతుంది? దేవుడు వాళ్ళని విడిచిపెడతాడా? ఖచ్చితంగా విడిచిపెట్టదు. సొదొమ గొమొర్రాలకి ఏమైతే జరిగిందో, ఈ లోకంలో అట్లాంటిది జరగకపోవచ్చు, కానీ సొదొమ గొమొర్రా వాళ్ళు ఈ లోకంలో నాశనం చేయబడ్డారు, వాళ్ళకి నిత్యమైన శిక్ష కూడా ఖచ్చితంగా వచ్చింది. ఈ యూదా పత్రిక అందుకుంటున్న సంఘంలో ఉన్న అబద్ధ బోధకులు అలాంటి వ్యభిచారమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళకు కూడా అలాంటి శిక్షే వస్తుంది. నేటి సంఘాల్లో కూడా సంఘ నాయకులుగా ఉంటూ ఇలాంటి పాపంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి శిక్షనే. వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళ జీవితాలు మార్చుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. మరి సంఘంలో విశ్వాసులుగా ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము అలాగేం లేవే, ఎవరితో వ్యభిచారం చేయట్లేదని అంటావేమో. మరి ప్రభు యొక్క కొలమానం నీకు తెలుసు కదా. ప్రభు యొక్క కొలమానం ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ కొలమానాన్ని పెడితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని ముందు వ్యభిచారిగా కనబడతావా, నీతిమంతుడిగా కనబడతావా? ఆలోచన చేయి. దీన్ని బట్టి చూస్తే క్రైస్తవులని చెప్పుకుంటున్న అనేకులు వ్యభిచరిస్తున్న స్థితిలో ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పొరపాటున మోహపు చూపు కలిగితే వెంటనే పశ్చాత్తాపడు, చెడ్డ ఆలోచనలు వస్తే వెంటనే వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి స్వాధీనపరచు, కాపాడమని వేడుకో. అవి రావని నేను చెప్పట్లేదు, పోరాడాలని చెప్తున్నాను, జయించాలని నేను చెప్తున్నాను. నేనంటే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, బోధ నిమిత్తం పోరాడాలి, అంతిమం వరకు నిలబడి ఉండాలి. ఇలాగా
మనం ఉండకూడదు. సొదొమ గొమొర్ర ప్రజల్లాగా మనం ఉండకూడదు. వ్యభిచరించిన స్థితిలో ఉండకూడదు. నీ సంఘంలో ఒక నీ పాస్టర్ గురించి కనుక ఆయన ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నాడని తెలిస్తే నువ్వు హెచ్చరించు. అలాంటి సంఘాల్లో నుంచి ఒకవేళ ఆయన అబద్ధ బోధ కూడా అయితే బయటికి రా. అక్కడ ఉండటం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ చాలాసార్లు మనం ఇది కూడా అనుకుంటూ ఉంటాం, ఇలా పాపంలో బతికేవాళ్ళు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా బతికేవాళ్ళు, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా బతికేవాళ్ళు ఈ లోకంలో చాలా బాగున్నారు, వాళ్ళకి ఎలాంటి శ్రమ కలగట్లేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు, దేవుణ్ణి నమ్ముకున్న నాకే శ్రమలు కష్టాలు ఇబ్బందులు, వాళ్ళందరూ చూడు ఎంత సంతోషంగా ఉన్నారో అలా అనుకుంటున్నామేమో. అలా ఉండొచ్చు కూడా, నేనేం కాదనట్లేదు. దుర్మార్గులు, దుష్టులు, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు, లేకపోతే దేవుని సంఘంలో ఉంటూ దేవుణ్ణి మోసం చేస్తున్న అబద్ధ బోధకులు, దేవుని సంఘంలో ఉంటూ నాయకులుగా ఉన్న వ్యభిచారులు, వాళ్ళందరూ బాగానే ఉన్నారేమో. కానీ గుర్తుపెట్టుకో, మన కొలమానం ఈ లోకం గురించి కాదు, రాబోయే లోకం గురించి. అక్కడ వాళ్ళందరూ ఖచ్చితంగా నిత్య నాశనాన్ని పొందుకుంటారు, వాళ్ళు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఇశ్రాయేలీయుల అవిశ్వాసాన్ని బట్టి తప్పించుకోలేదు, పరిశుద్ధంగా తయారు చేయబడ్డ దేవదూతలు తప్పించుకోలేదు. సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు, దేవుడు అంటే ఎలాంటి పట్టింపు లేని సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు తప్పించుకోలేదు. యూదా పత్రిక అందుకున్న సంఘంలో ఉన్న మతభ్రష్టులు, అవిశ్వాసులు తప్పించుకోలేదు. నేటి సంఘాల్లో ఉన్న అబద్ధ బోధకులు, వ్యభిచారులు, సంఘ నాయకులుగా ఉంటూ సంఘాన్ని భ్రష్టు భర్తిస్తున్న వాళ్ళు కూడా తప్పించుకోలేరు. సంఘంలో విశ్వాసులుగా ఉంటూ దేవునికి వ్యతిరేకమైన స్థితిలో బతుకుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తప్పించుకోలేరు. ఇది దేవుడిస్తున్న హెచ్చరిక. దేవుడు మనకిచ్చిన దృష్టాంతాలు, దేవుడు మనకిచ్చిన ఎగ్జాంపుల్స్, వీటిని బట్టి మనం భయపడాలి, భయపడాలి. ఆ భయం మనల్ని దేవుని ముందుకు తీసుకురావాలి. నన్ను పరిశుద్ధంగా ఉంచు ప్రభువా, నేను ఇలాగ ఉండకూడదు, నేను విశ్వాసాన్ని బట్టి నేను పోరాడాలి, నేను నీ పక్షాన నిలబడేలాగా నేను ఉండాలి, అలాంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు అనుగ్రహించునాయనా అనేలాంటి ప్రార్థన మనలో రావాలి. మన విశ్వాసం మన జీవితంలో మార్పును తీసుకురాకపోతుంటే, నేను మళ్ళా చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేయడానికి నాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అవిశ్వాసులే. మీ విశ్వాసం మీ జీవితంలో మార్పుని తీసుకురాకపోతే, మీ విశ్వాసం క్రియల్లో కనపరచలేని స్థితిలో ఉంటే మీరు అవిశ్వాసులే. ఒకరోజు గురించి మాట్లాడలేదు, రెండు రోజుల గురించి మాట్లాడలేదు, ఎప్పటికీ ఎలాంటి స్థితిలోనే మీరు కనుక కొనసాగుతూ ఉంటే విశ్వాసులు మీరని చెప్పడానికి ఎలాంటి రుజువు వాక్యం నుంచి చూపించలేము. 8వ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. 8వ వచనంలో, అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచూ ఉన్నారు. 3 ఉదాహరణలు చెప్పారు కదా, 3 ఉదాహరణలు చెప్పాడు. 1వ ఉదాహరణలు ఏంటి? అవిశ్వాసం, ఇశ్రాయేలీయులు. 2వ ఉదాహరణ ఏంటి? తిరుగుబాటు, ప్రధానత్వం నిలుపుకోకపోవటం, దేవదూతలు. 3వ ఏంటి? వ్యభిచారం, సొదొమ గొమొర్రా ప్రజలు. ఆ 3 ఎగ్జాంపుల్స్లో ఏవైతే చూసామో అలాంటి స్వభావాలు, ఆ స్వభావం అన్నీ వీళ్ళలో ఉన్నాయి అని యూదా ఇక్కడ చెప్తున్నాడు. అటువలనే, లైక్ వైజ్ అంటున్నాడు. ఆ 3 ఉదాహరణల్లో మీరు చూసిన విషయాలు వీళ్ళ జీవితాల్లో కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. అటువలనే వీరును కలలు గనుచు అంటున్నాడు. మొదటిగా కలలు గంటం ఏంటి అని ఆలోచిస్తే, ఈ కలలు గంటం అనేది 2 అర్థాలుగా ఉందని చెప్పుకోవచ్చు. అపోస్తల కార్యాలు 2:17 మీ వృద్ధులు కలలు గందురు అనే మాట చెప్పబడిన దాన్ని బట్టి వీళ్ళు, మాకు కూడా కళ్ళు కలుగుతున్నాయి, మాకు కూడా దర్శనాలు వస్తున్నాయి, మేము కూడా దేవుని మాటలు వింటున్నాం అని సంఘాన్ని నమ్మిస్తున్నారు. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మా కళలు దర్శనాలు ఇస్తున్నాడు, మీకు తెలియపరుస్తున్నాం అని చెప్పి సంఘాన్ని నమ్మిస్తున్నారు. 2వదిగా సంఘాన్ని నమ్మించి వాళ్ళ నుంచి లాభం పొందుకోవాలని అనుకుంటున్నారు. 2 జాగ్రత్తగా ఆలోచించండి, మాకు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, కళ్ళు దర్శనాలు మాకు కలుగుతున్నాయి, మేము మీకు చెప్తున్నాం నమ్మండి, నమ్మి మాకు లాభాన్ని చేకూర్చండి. ఇది మీకేమన్నా దేనన్నా సూచిస్తుందా? ఈ కాలంలో దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు కూడా ఇలాంటి ఒక విధానాన్ని ఫాలో అవుతున్నారు అన్నట్టు కనపడట్లేదు. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము మీకు చెప్తున్నాం, మాకు లాభం కావాలి. చాలామంది ఉన్నారు అట్లా, మేము దేవుని ప్రజలం అని చెప్పుకున్నాం, మేము దేవుని సేవకులం అని చెప్తున్నాడు, దేవుడు నాకు అది చూపించాడు,
దేవుడు నాకు ఇది చూపించాడు, దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు అని సంఘాన్ని చెప్పి వాళ్ళని నమ్మిస్తారు, వాళ్ళ నుంచి దండుకుంటారు. వీళ్ళ గురించి యూదా మూడు విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఏంటి అంటే వీళ్ళు శరీరమును అపవిత్రపరుచుకుంటున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. వీళ్ళు మా కళలుగా అంటున్నారు అని అపోస్తల కార్యాలు 2:17 నాకు చెప్పినట్టు మీ వృద్ధులు కళలు గందరు అనే మాటను వీళ్ళు చూపించి మాకు కూడా దైవ దర్శనాలు కలుగుతున్నాయి అని చెప్తూ వీళ్ళు సంఘాన్ని మోసం చేస్తున్నారు. మోసం చేస్తూ వీళ్ళ ప్రవర్తన ఎట్లుంది అంటే వీళ్ళు శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నారు. ఎలా అయితే సొదొమ గొమొర్రా వాళ్ళు వాళ్ళ శరీరాన్ని అపవిత్రపరచుకున్నారో, దేవుని దగ్గర పాపులుగా బతికారో, వీళ్ళు కూడా అదే రకంగా శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నారు. FSC 4:19 కనుక మనం చదివితే, FSC 4:19, సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకున్నారు అని పౌలు ఏదైతే చెప్పాడో అదే మాటలు అక్షరాల అబద్ధ బోధకుల జీవితాల్లో, యూదా పత్రిక అందుకున్న సంఘంలో ఉన్న అబద్ధ బోధకుల జీవితాల్లో మనం చూడొచ్చు. వాళ్ళు శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నారు. ఇదే యూదా 4వ వచనంలో కూడా మనం చూస్తున్నాం అనమాట. వీళ్ళు దేవుని కృపను దేనికి ఉపయోగిస్తున్నారంట, వీళ్ళు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అని యూదా 4వ వచనంలో చెప్పాడు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నాడని చెప్తున్నాడు. మేము దేవుని నాయకులం, దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, దేవుని చేత నియమించబడ్డ వాళ్ళం, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళం, వినండి మాకు కళలు వచ్చినాయి, మాకు దర్శనాలు వచ్చినాయి, మాకు అవొచ్చినాయి, దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడాడు, మేము చెప్పేది వినండి అని చెప్పే వీళ్ళు ఎట్లున్నారంట, సొదొమ గొమొర్రా ప్రజల్లాంటి పాపాలే. అలానే వాళ్ళ శరీరాలని అపవిత్రపరచుకుంటున్నారు, వ్యభిచారంతో నిండి ఉన్నారు. మొదటిది. రెండోది, వీరు ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారంటే ఈ లోక ప్రభుత్వాన్ని వీళ్ళు నిరాకరిస్తున్నారు. మనం దానికి విధేయత చూపించాల్సిన అవసరం లేదు, మనం ఆ రకంగా బతకాల్సిన అవసరం లేదు, మనం దేవుని బిడ్డలో మనకు వాటితో సంబంధం ఏముంది, అట్లా ఏం మనం విధేయత చూపించాల్సిన అవసరం లేదు అని వాళ్ళ ప్రవర్తనని వాళ్ళే సమర్థించుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ లోక ప్రభుత్వానికి మనం విధేయత చూపించాలి అని మనకు నేర్పించింది. ఈ లోక ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం విధేయత చూపించాలి. రోమ 13:3 నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. వీళ్ళు దేవుణ్ణి నిరాకరించేశారు, దేవుని అధికారాన్ని వాళ్ళు నిరాకరించేశారు. దేవుడు నియమించిన అధికారాలు ఏవైతే ఉన్నాయో, లోకల్ అథారిటీస్, దాన్ని కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు నిరాకరిస్తున్నారు. అలానే ఉండండి అని బహుశా విశ్వాసులకు కూడా వీళ్ళు బోధిస్తున్నారేమో. నేను ప్రభుత్వానికి విధేయత చూపించాలి అని చెప్పినప్పుడు అన్ని ఏ విషయంలో అయినా అని కాదు ఉద్దేశం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లేనంత వరకు మనం ప్రతి విషయంలో ప్రభుత్వానికి విధేయత చూపించాలి. జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యానికి విరుద్ధంగా లేనంత వరకు మనం ప్రతి విషయంలో ప్రభుత్వానికి విధేయత చూపించాలి. ప్రతి విశ్వాసి విధేయత చూపించాలి. కానీ వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు దేవుణ్ణి లెక్క చేయట్లేదు. దేవుని చేత ఎన్నుకోబడిన ఆ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దాన్ని లెక్క చేయట్లేదు. దేవుని చేత సంఘంలో ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లెక్క చేయట్లేదు. ఆ తర్వాత మనం చూస్తున్నాం. మూడోది ఏం చేస్తున్నారంటే వీళ్ళు మహాత్ములను దూషిస్తున్నారు. మహాత్ములను దూషించుచున్నారు అని అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మహాత్ములు అన్నప్పుడు యూజ్ చేయబడిన పదం ఏంటంటే డాక్సా అనే పదం ఉపయోగించబడింది. డాక్సా, ఈ డాక్సా అనే పదం కొత్త నిబంధనలో దాదాపు 150 సార్లు వాడబడింది. ఈ పదానికి ఉన్న ప్రాథమిక అర్థం ఏంటంటే శోభ, ప్రకాశము అని ఆలోచించవచ్చు. అంటే ప్రకాశమానమైన దేవదూతలు అని చెప్పబడినప్పుడు డాక్సా అనే పదం వాడారు. కాబట్టి ఇక్కడ డాక్సా అనే పదం వాడారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంది దేవదూతల గురించి అని కొంతమంది చెప్తారు. అంటే వీళ్ళు దేవదూతలను, మహాత్ములను దూషిస్తున్నారంటే ఆ ప్రకాశమానమైన దేవదూతలను దూషిస్తున్నారు అని కొంతమంది వ్యాఖ్యానం చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసమో తెలియదు, అది సమంజసం కాదని, అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే మహాత్ములు అని చెప్పినప్పుడు అది దేవుడు ఆయన సంఘం మేలు కోసం ఎన్నుకున్న నాయకులు అనే భావనలో కూడా దాన్ని తీసుకోవచ్చు. ఇందాక మనం చూస్తే వీళ్ళు ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు అని మనం చూసాం కదా. ప్రభుత్వం అంటే ఆ లోకంలో లేకపోతే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు.
వాళ్ళు ఉంటున్న సంఘంలో మహాత్ములు అంటే వాళ్ళు ఉంటున్న సంఘంలో ఉన్న ఎవరైతే ఉన్నారో పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు వాళ్ళందరూ ఉండుండొచ్చు, వాళ్ళని సంఘానికి సంఘాలని స్థాపించిన అపోస్తులని దేవుడు ఎన్నుకున్న అపోస్తులతో సహితం వీళ్ళు వాళ్ళని ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు. వీళ్ళు అంటే కోరాహు మోషేకు తిరగబడ్డాడనే మాట మనకు తెలుసు కదా, తర్వాత వచనాల్లో ఎట్లనో వస్తుంది, తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. సో కోరాహు మోషేకు వ్యతిరేకంగా తిరగబడ్డట్టు వీళ్ళు కూడా అపోస్తులకు వ్యతిరేకంగా సంఘంలో నాయకులకు వ్యతిరేకంగా ఉంటారు. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని మహాత్ములను దూషించటము అనే మాటగా ఇక్కడ చెప్పబడింది. అధికారులను ఎదిరిస్తున్నారు, దాన్నే మహాత్ముల్ని దూషిస్తున్నారు అని అన్నారు. చూసారా, ఇందాక మూడు ఎగ్జాంపుల్స్ యోధా చెప్పాడు. ఆ మూడు ఎగ్జాంపుల్స్ని తీసుకొచ్చి అటువలే వీళ్ళు కూడా ఎట్లున్నారంట, వీళ్ళ జీవితంలో కూడా అట్లనే ఉంది. సుదమ గొమొర్రా వాళ్ళు పాపం చేశారు, ఆ పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు. వీళ్ళు కూడా అలాంటి వ్యభిచారమైన సుదమ గొమొర్రా లాంటి వ్యభిచారించిన వ్యభిచార సంబంధమైన స్థితిలోనే వీళ్ళున్నారు. దేవదూతలు లూసిఫర్ సాతానుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు, వీళ్ళు కూడా ఏం చేశారు, వ్యతిరేకంగా మహాత్ముల్ని దూషిస్తున్నారు, దేవుడు నియమించిన అధికారులని దూషిస్తున్నారు, ఆయన నియమించిన అధికారాలని పక్కన పెట్టేస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు. అదేవిధంగా అవిశ్వాసంలో బతికిన ఇస్రాయేలీలు, వాళ్ళని దేవుడు నాశనం చేశాడు, వీళ్ళు కూడా ఖచ్చితంగా మాకేవో కళలు వస్తున్నాయని మిమ్మల్ని నమ్మిస్తున్నారు, కానీ అది మీ నుంచి లాభం పొందుకోవటానికే వాళ్ళు ఎలాంటి నిజమైన విశ్వాసం లేదు, దేవుణ్ణి సంతోష పెట్టాలని బుద్ధే లేదు, అది సంఘాన్ని నాశనం చేయాలన్న ప్రయత్నం మాత్రమే అని యోధా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఈ రెండో ఎపిసోడ్లో మనం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసాం. దేవుని ప్రజలలా ఆలోచించండి, ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించండి. దేవుడు పాపాన్ని ద్వేషించేవాడు, దేవుడు తన వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళని అసహ్యించుకుంటాడు, వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళ కోసం దేవుడు శిక్షను భద్రపరిచి ఉంచాడు. దేవుడు అవిశ్వాసుల్ని అసహ్యించుకుంటాడు, నిజంగా నమ్ముతున్నానని చెప్తూ వేషధారణలో బతికే వాళ్ళని దేవుడు అసహ్యించుకుంటాడు. ఆలోచన చేయి, నీ సంఘంలో ఇలాంటి స్థితి ఏదన్నా గనక ఉంటే, ఇలాంటి అబద్ధ బోధకులు గనక నీ సంఘాన్ని నడిపిస్తుంటే ఆ సంఘంలో నుంచి బయటికి రా. లేకపోతే నీ జీవితంలో ఇలాంటి అవిశ్వాసం కనుక ఏదన్నా ఉంటే, నీ జీవితంలో కనుక ఇలాంటి పాపం ఏదైనా ఉంటే దయచేసి పశ్చాత్తాపడు, దాన్ని సరిచేసుకో, సమయం ఉండగానే సరిచేసుకో. లేదు నువ్వు నిజమైన విశ్వాసంగా మంచిగా ఉంటే ప్రభుపక్షాన పోరాడు, నీ విశ్వాసాన్ని కాపాడుకో, బలపరచబడు, అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా నిలబడు, సత్యమైన దేవుని వాక్యాన్ని ప్రకటించు, నీ సంఘానికి సంఘంలో విశ్వాసులకి బయట ఉన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండు, దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. తర్వాత ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. వందనాలు.